ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా వాల్టెల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ జరుగు సందర్భమున సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ప్రజలు అందరూ వచ్చిన వారందరికీ వాల్టెర్ ఫోటోగ్రఫీ సొసైటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు. ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఫోటోగ్రఫీ మీద అభిమానంతో వారిని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ని గుర్తించి 19 ఆగస్టు 2010 ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం అనేది స్థాపించడం జరిగింది. ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం మూలం 1837 స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు తయారవుతూ వచ్చారు. ఈ జనరేషన్లో ఇంకా బాగా ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు, కలిగించుకుంటున్న వాళ్ళు ఎక్కువవుతున్నారు. 2000 వాల్టెర్ ఫోటోగ్రఫీ సొసైటీ అనేది స్థాపించడం జరిగింది. దానికి ఫౌండర్ సభ్యులు మా సరస్వతరావు గారు, సేత్ గారు, రామరాజు గారు, ఇట్లా చాలామంది మిత్రులు ఈ క్లబ్లో ఉండటం, దాన్ని మున్ముందు ప్రతి కార్యక్రమాలు కూడా చేయటం, ఈ క్లబ్ నుంచి ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లను అందరినీ కూడా ఎంకరేజ్ చేసి వారిని ఒక ఉన్నత స్థాయికి, ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ క్లబ్ నడుస్తుంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, చాలా సంతోషం. సన్మానం చేసినందుకు వాల్టెర్ కెమెరా సొసైటీ వారికి, వాళ్ళ మెంబర్లకి, సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ఫోటోగ్రఫీ అప్పుడే మా గ్యాప్ వచ్చి అప్పుడే 30 దగ్గర అయిపోయింది, అయినా సరే జ్ఞాపకం ఉంచుకొని ఈరోజు సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫోటోగ్రఫీ అనేది నాకు ఎలాగ స్టార్ట్ అయిందంటే, నా మ్యారేజ్కి క్లిక్కి కెమెరా ప్రజెంట్ చేశారు. దాని మీద ప్రయత్నించి అలాగా డెవలప్ చేసి తర్వాత డాల్ఫిన్ ఫోటోగ్రఫీ కాస్ట్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత జక్కారామ్మ గారు, ఆరుమాది సుధన్ రావు, మన శ్రీనివాసరెడ్డి తదితర మిత్రులందరితో కలిపి క్లబ్ యాక్టివిటీ బాగా చేసి అప్పుడు కొన్ని సెక్షన్లే ఉండేవి. మోనోక్రోము, కలర్ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ అనేవి ఉండేది ఈ కాంపిటీషన్స్లో. తర్వాత ట్రావెల్, జర్నలిజం వీటికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ మధ్య స్ట్రీట్ ఫోటోగ్రఫీ, థీము, ఇలాగ వివిధ భాగాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలు కండక్ట్ చేస్తున్నారు. అలాగే చుట్టుపక్కల మ్యాక్రో ఫోటోగ్రఫీ ఉంటుంది మన చుట్టుపక్కల పరిసరాల్లో, అది ఒక సబ్జెక్టు. అలాగే రకరకాల సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగచ్చు. ఫోటో అనేది మన లైఫ్లో 2-3 పెద్ద చేంజెస్ వచ్చినాయి హ్యూమన్ దీంట్లో. ఒకటి వీల్ రావడం తర్వాత మనం ట్రావెల్ చేయడం మొదలుపెట్టాం, ఒకటి దగ్గర నుంచి ఒకటి చూడడం మొదలుపెట్టాం. అలాగే ఎలక్ట్రిసిటీ, బిఫోర్ ఎలక్ట్రిసిటీ ఒకలా ఉండేది, ఆఫ్టర్ ఎలక్ట్రిసిటీ. అలాగే ఫోటోగ్రఫీ ముందు మనకు తెలియదు ఏం జరిగింది అనేది, ఏదో రామాయణం భారతం లాగా విన్నమే తప్ప చూడడం లేదు. ఇప్పుడు చూస్తున్నాం, దానికి ఎవిడెన్స్ అనేది ఒకటి సరిపడింది. నెక్స్ట్ ఇంటర్నెట్, ఇట్లా ఇలా 4 ఫోటోగ్రఫీ కూడా ఒక మేజర్ సంఘటన, హ్యూమన్ మైన్ కైండ్లో తీసుకొచ్చినటువంటి చేంజెస్ తీసుకొచ్చినటువంటిది. సో యు ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ రెవల్యూషన్ అండ్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ యంగ్స్టర్స్ అండ్ ఎవ్రీబడి గుడ్ ఫోటోగ్రఫీ సో దట్ వీ కెన్ ఆల్ ఎంజాయ్ ఇన్ ద ఫ్యూచర్.
ఈరోజు రెండవ రోజు కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసిన ఫోటోగ్రాఫర్లందరికీ స్వాగతం పలుకుతూ ఈ వాల్తేర్ ఫోటోగ్రఫీ సొసైటీ క్లబ్ 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా వివిధ కార్యక్రమాలు, వర్క్షాప్లు, ఫోటోషూట్లు, ఇట్లా కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ నేటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అదేవిధంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మన ఆంధ్ర యూనివర్సిటీ హిందీ విభాగం సెమినార్ హాల్లో ఈ ఫోటో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. దానికి నిజంగా చెప్పాలంటే 100% నా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు సహకారంతోనే జరిగింది. ఆయన ఓకే చేయడం, ఇదంతా కూడా ఆయనకి మన క్లబ్ తరపు నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్ముందు కూడా మాకు సహకరిస్తే ఇంకా మంచి ఎగ్జిబిషన్స్, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకి వస్తామని చెప్పేసి మాస్టర్కి మనవి చేసుకుంటూ. యాక్చువల్గా మా క్లబ్ స్టార్ట్ చేయడం మోటో ఏంటంటే, మేము చిన్నప్పుడు ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి చాలా కష్టాలు పడేవాళ్ళం. ఎవరి దగ్గరికి రానిచ్చేవారు కాదు, అదొక సీక్రెట్ ఆర్ట్గా ఉంచేవారు. ఇట్లా కాదు, మనకి తెలిసిన వాళ్ళందరికీ, యూత్కి, పెద్దవాళ్ళకి, అన్ని వయసుల వాళ్ళకి ఇది తెలియజేయాలి, అందరూ తెలుసుకోవాలి అనే దృక్పథంతో మేము ఈ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2000లో ఈ క్లబ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు 24 ఇయర్స్ అయింది, సక్రమంగా జరుగుతున్నారు అంతా. ఇదే క్లబ్ నుండి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అవార్డ్సు, మెడల్స్, అలాగే ఆనర్స్ కూడా సంపాదించుకున్న వ్యక్తులు ఈ క్లబ్లో ఉన్నారు. అలాగే అనేక కార్యక్రమాలు స్టూడెంట్స్కి, అలాగే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఓపెన్ హార్ట్తో అందరికీ తెలియజేయడం అనేది మా ఉద్దేశం కాబట్టి, అలాగే అందరికీ ఇప్పటివరకు తెలియజేసుకుని వచ్చాం. అలాగే పబ్లిక్ అవేర్నెస్ కూడా ఈ ఎగ్జిబిషన్సు, వర్క్షాప్సు ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ ప్రతిదానికి మా క్లబ్ మెంబర్స్ అందరూ సహకరించడం వలన ఇవన్నీ జరగగలుగుతున్నాయి. అలాగే ఇలాగే ప్రిన్సిపల్ గారు, లేకపోతే ఇంకా పెద్దలు చాలామంది మాకు సపోర్ట్ చేయడం వలన అనేక కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఆ ఫోటోగ్రఫీ అన్నది ఒకప్పుడు ఇది చాలా రిచ్ పీపుల్కే సంబంధించింది, చాలా ఎక్స్పెన్సివ్ ఆర్ట్ అని అనేవారు, కానీ కాదని. ఇది ఎట్లా అంటే, హాబీ కన్నా వ్యసనం అని చెప్పడం నాకు ఇష్టం. ఎందుకంటే హాబీని మధ్యలో కొంత స్టాప్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. వ్యసనం అన్నది ఎవరు వదులుకోలేరు. ఇది అలాంటి వ్యసనం లాంటిదే. కానీ దీనివల్ల లాభాలు ఏంటంటే, ఫోటో తీసినప్పుడు ఫోటోగ్రాఫరు సంతోషిస్తాడు, దాన్ని చూసిన తర్వాత ఫ్యామిలీ సంతోషిస్తుంది, ఫ్రెండ్స్ సంతోషిస్తారు, అలాగే పబ్లిక్ ఎక్కువ వెళ్ళిన తర్వాత పబ్లిక్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ వ్యసనం వల్ల ఎవరికి ఎటువంటి నష్టం ఎప్పుడూ ఉండదు, అందరికీ లాభం కానీ నష్టం అనేది ఉండదు. సో ఏ ఆర్ట్ అయినా సరే మనం తెలుసుకోవాలి, తెలిసింది 10 మందికి తెలియజేయాలి. ఈరోజు ఎగ్జిబిషన్లో ఓల్డ్ కెమెరాస్ పెట్టాము. డివిఎస్ కృష్ణరాజు గారు వారి సహజన్యంతో కెమెరాలన్నీ కూడా ఆయన మా మెంబరు. చిన్నప్పటి నుంచి ఆర్ట్ ఇంట్రెస్ట్ తోటి ఫోటోగ్రఫీలో ఫ్రెండ్స్ అందరూ కూడా చిన్నప్పుడు హై స్కూల్ స్టడీస్లోనే 6th క్లాస్ నుంచి నా ఈ యాత్ర ప్రారంభమైందండి. అప్పటి నుంచి ఏంటంటే, కెమెరా వెనకాల అసలు ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా వర్క్ చేస్తుందో నా దాని మీద రీసెర్చ్ చేస్తూ చేస్తూ మొత్తం మీద నాది ఒక సర్వీస్ సెంటర్ పెట్టుకున్నాను. దగ్గర ఇంచుమించులో 40 ఇయర్స్ నుంచి వైజాగ్లో కెమెరా రిపేర్ సెంటర్ ఉన్నది, క్లియర్ క్లిక్ కెమెరా కేర్ సెంటర్ మీద పేరు మీద నడుస్తూ ఉండే. ఈ మన ఈ సబ్జెక్టులు అందరూ కూడా ఎప్పుడైనా ఏదైనా వర్క్షాప్ పెట్టినా చేసినా వారికి సహకరించడం, వారు కూడా వెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము.
ఈరోజు న్యూ మెంబర్ అయినా 2 రోజుల పాటు వీడియో అది తీసి మనకి ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా టీజర్ తయారు చేసి పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం కోసం ఈ 2 రోజుల కార్యక్రమాల్లో ఆయన 5 రోజుల నుంచి కష్టపడుతున్నాడు. ఈ 2 రోజుల నుంచి కవరేజ్ అయినా 5 రోజుల నుంచి కష్టపడుతున్నాడు. శ్రీనివాసరావుని వేదిక మీదకి వచ్చి ఆశ్రమం కలుసుకుని కూర్చున్నా. కేఎంకే రమేష్ సార్ ఈయన వీ డెంటల్ డైరెక్టర్ అండి. మా ఎగ్జిబిషన్లో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఈయన కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే వి వేణుగోపాలరావు గారు, సతీష్ కుమార్, అలాగే ఎస్ రాము వర్క్షాపు ఆర్గనైజ్ చేసినప్పుడు కానివ్వండి, ఈరోజు ఫోటో ఎగ్జిబిషన్లో కూడా కంప్లీట్ ఫోటో కవరేజ్ అంతా కూడా ఈయనదేనండి. 10 రూపాయలు కూడా ఇవ్వకపోయినా సరే ఆయన కవరేజ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. కూడా ఇప్పుడు కొత్తగా ఈ క్లబ్లో చేరి ఆర్ట్ ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్తో వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఈ వాల్దేర్ ఫోటోగ్రఫీ సొసైటీ వారి ఆధ్వర్యంలో 2 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ వర్క్షాప్ని ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగిన విషయం. మీ అందరికీ ముందుగా నా ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అంటే కళలకి నిలయం. ఇది ఈ ఫోటోగ్రఫీ అనేది ఒక గొప్ప కళ. ఎక్కడెక్కడ ఉన్న ఒక కళల్ని మరి అంటే ఒక అంతే కళల్ని కానీ లేకపోతే ఒక ప్రకృతి దృశ్యాలను కానీ కెమెరాలో బంధించి మనకి ఇక్కడికి తీసుకురావడం అనేది ఎగ్జిబిషన్లో చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. అలాగే కొన్ని బొమ్మలు చూస్తే ఆశ్చర్యం కూడా వేసింది. ఆ స్నాప్ని ఆ మొమెంట్లో క్యాప్చర్ చేయడం అనేది చాలా సామాన్యమైన విషయం కాదు. అది ఒక కళ. ఇలాంటి ఎగ్జిబిషన్స్ సంవత్సరానికి ఒకరోజు కాదు. ఫోటోగ్రఫీ డే రోజు ఒకరోజు ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టేసేసి మనం ఏదో ఫార్మాలిటీ ఫుల్ఫిల్ చేసామని అనుకోవద్దు. వీలైనంత వరకు వీలైనన్ని సార్లు అన్ సీజన్స్, మీకు సీజన్స్లో ఫోటోగ్రఫీ బిజినెస్ ఉంటుంది నేను కాదని అన్న పెళ్ళిళ్ళు గారెంటాలు ఉన్న టైంలో, లేని టైంలో అవకాశం ఉన్నప్పుడు మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఎగ్జిబిషన్స్ తరచుగా ఏర్పాటు చేయండి. అంతేగాని ఓన్లీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే అనో లేకపోతే విశాఖపట్నం ఫోటోగ్రఫీ డే అనో లేకపోతే కెమెరా డే అనో ఇలాంటివి కాకుండా ఒకరోజు కాకుండా తరచుగా ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రజల్లో కూడా ఆసక్తి ఈ ఫోటోగ్రఫీ మీద పెరుగుతుంది. చక్కగా వాళ్ళకు కూడా మీరు మెళకువలు నేర్పించిన వాళ్ళు అవుతారు. అలాగే ఎంతమంది సభ్యులు అవకాశం ఉంటే అంతమంది సభ్యుల్ని చేర్చుకుని ఖర్చుని తగ్గించుకుని, ఇది ఖర్చుతో కూడిందనేది అందరికీ అభిప్రాయం, నా అభిప్రాయం కూడా అదే, ఆ ఖర్చు తగ్గించి కొని ఖర్చు లేకుండా వీలైనంత తక్కువ ఖర్చుతోటి ఈ కళను నేర్చుకునేటట్టుగా ప్రోత్సహించి ప్రజలని, అలాగే ఈ కళ ద్వారా ప్రజలకి ఆహ్లాదాన్ని కలిగించాలని, మరిన్ని ఎగ్జిబిషన్లు మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఈ సభని ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు మాస్టర్. నిజంగా మీరు వస్తే ఈ ఎగ్జిబిషన్లో మీ అభిప్రాయం తెలుసుకుందామని నేను నిజంగా వెయిట్ చేస్తున్నాను మాస్టర్. ఎందుకంటే సైన్స్ కాలేజు వేరు, ఇంజనీరింగ్ కాలేజ్ వేరు, ఆర్ట్స్ కాలేజ్ వేరు.
ఎందుకంటే ఆర్ట్స్ కాలేజీలో అన్ని కళలతో ముడిపడి ఉన్న కాలేజ్ అనిచేత అది కరెక్ట్గా మీరే దానికి అర్హులు అని చెప్పేసి మేము స్టార్టింగ్లోనే నిర్ణయించుకొని మిమ్మల్ని పిలవడం జరిగింది. మీకు 2 నెలల ముందే నేను మీకు చెప్పాను అనిచేత మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా నాన్న నుంచి మా క్లబ్ గారి నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.